చేరుకొని జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆయన తనయుడు వాసుల్ని ములాఖాతులో కలుసుకుని అధైర్యపడవద్దంటూ ధైర్యం చెప్పారు. రాజకీయాలు చూశాను, 78లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యాను. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ కూడా ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని. తెలుగుదేశం పార్టీ 22 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. ఎప్పుడూ ఇలాంటి అరాచకాలు గాని ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు ఇక్కడ నేను చూడలేదు. ఈ రోజు ఇక్కడ చూస్తామంటే ఆ కుటుంబాన్ని ఇక్కడ చూశారు మీరు, ప్రజలందరూ చూశారు. నేను ఇక్కడికి వస్తున్నానంటే మొత్తం టౌన్ టౌన్ కదిలి వచ్చిందంటే, అక్కడ జైలు దగ్గర గాని ఇక్కడ గాని కలిసి వచ్చారు, కదిలి వచ్చారంటే ఆ కుటుంబం పైన ఈ రాజమండ్రి నగరంలో ఉండే ప్రజా అభిప్రాయం మీకే అర్థమవుతుంది. ఒక మంచి అభిప్రాయం, ఒక మంచి కుటుంబం మేము అండగా ఉంటామని మొత్తం కూడా ముక్త కంఠంతో అందరూ మాట్లాడుతున్నారంటే, ఏ తప్పు చేయలేదని ప్రతి ఒక్కరు కూడా విశ్వసిస్తున్నారంటే అది ఆ కుటుంబానికి ఉండే విశ్వసనీయత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాజమండ్రిలో దోషులుగా నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే కార్యకర్తలు నాయకులు తీసుకోవాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటూ రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఆలోచించాలి, వెనుకబడిన వర్గాలంతా ఆలోచించాలి. ఈరోజు ఎంత క్షోభ పెట్టారో, భవానీ గారికి ఎంత బాధ ఉంటుందో, ఒక ఎమ్మెల్యే అయ్యి, ఒక మహిళ ఎమ్మెల్యే అయ్యి ఆ అమ్మాయి పైన కూడా ఎన్ని అవమానకరమైన పోస్టింగ్లు పెట్టాలో పెట్టి అయినా కూడా తట్టుకొని ముందుకు పోతామంటే, ఈరోజు భర్తను కానీ అదే మరి మామను కానీ అరెస్ట్ చేశారంటే ఎంత దుర్మార్గమో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలన్నీ రాష్ట్ర ప్రజానికి అంతా కూడా అర్థం చేసుకుంటారని చెప్పి మరొక్కసారి కోరుకుంటూ, నీ కుటుంబం మారిగా బాబాయిని చంపి ముద్దాయిని తప్పించడం కోసం ఇక్కడ ప్రయత్నం చేయలా, ఏం తప్పు చేశారు చెప్పమని నేను డిమాండ్ చేస్తున్నా అతన్ని. నీ ఇష్ట ప్రకారం ఎవరైనా సరే లొంగకపోతే, నువ్వు అనుకున్నట్టుగానే చేయకపోతే ఆ కుటుంబాలను వేధించడం కోసం ముందుకు పోతున్నావు. ఆ రోజు అచ్చెన్నాయుడు గారి కేసు కూడా అంతే, ఏముందంటే ఏంది ఒక లెటర్ ఇచ్చాడని, అదే లెటర్ అయితే నీ కథ ఏంటి చెప్పమంటున్నా. లెటర్లు ఎమ్మెల్యేలుగా అందరికి ఇస్తా ఉంటాం, మంత్రులుగా లెటర్లు ఇస్తా ఉంటాం. అలాంటిది ఎవరైనా సరే లెటర్ ఇవ్వకపోతే పబ్లిక్ అంటారు ఏమి ఇవ్వకపోతే ఏమి చేస్తారు ఎమ్మెల్యేని. అలాంటి ప్రజాసేవలో ఉన్నప్పుడు ఎక్కడ తప్పు జరగకపోయినా ఏదో ఒక నెపం పెట్టి తద్వారా ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి సందర్భంలో మొన్నే మీరు చూశారు ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆ రోజు జరిగింది ఏంటి, ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి ఇంటికి వచ్చి ఒత్తిడి పెంచి ఎట్టి పరిస్థితి రమ్మంటే, ఆ ఒత్తిడి చూసిన తర్వాత అచ్చెన్నాయుడు గారు నేరుగా ఇక్కడికి వచ్చి ఆ రోజు భవానీ గారు చెప్తే కాదు ఇది కరెక్ట్ కాదని ఆవిడ రావడం, అప్పుడు కూడా వాళ్ళ అబ్బాయి ఇంట్లో ఉంటే మళ్ళీ ఆ అబ్బాయిని కూడా ఒక విధంగా చెప్పాలంటే అక్కడ డ్రైవర్ గాని వాళ్ళు తీసుకొచ్చి వదిలిపెడితే ఆ అబ్బాయిని కూడా బెదిరించే పరిస్థితి. 8వ తరగతి అబ్బాయిని పోలీసులు వచ్చి మీ నాన్న ఎక్కడ పోయాడు, మీ తాత ఎక్కడ పోయాడు, మీరేంటి కథ అని బెదిరిస్తే ఆయన కూడా ఒక మనోభావాలు, ఏ తప్పు చేయకుండా చిన్న పిల్లల్ని కూడా ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితికి వస్తున్నారంటే ఇది ఒక పరాకాష్ట, ఏదైతే సైకో మెంటాలిటీకి పరాకాష్ట ఇది. ఒంగోలు మీడియా సమావేశం.